hidden light vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. కొత్త చాప్టర్ మొదలు పెట్టాలి అని అనుకున్నాం. చాప్టర్ 4లోకి వచ్చామమ్మా. చాప్టర్ 4, ది హెడింగ్ ఈజ్ ది పర్మనెంట్ యాటమ్, శాశ్వత అణువులు. దీని గురించి చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. పర్మనెంట్ యాటమ్స్ చాలా మంది చెబుతూ ఉంటారు. సో ఈ పర్మనెంట్ యాటమ్స్ ఎలా ఏర్పడతాయి, ఏమిటి పర్మనెంట్ యాటమ్స్ అనే సబ్జెక్ట్లోకి మనని ఆయన విసంత్ గారు తీసుకెళ్తున్నారు. ప్రధానంగా ఈ రచనకంతటికి కూడా వెనకాల సీక్రెట్ డాక్టర్నే దీని వెనకాల ఉండే ఆధారం. సో మనం పర్మనెంట్ యాటమ్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో సబ్ హెడింగ్ ఏం పెట్టిందంటే, ఫస్ట్ పాయింట్ ది అటాచింగ్ ఆఫ్ ది యాటమ్స్. శాశ్వత అణువుల నిర్మాణము అని, ఆ శాశ్వత అణువుల గురించి మాట్లాడుతూ ఫస్ట్గా అటాచింగ్ ఆఫ్ యాటమ్స్, ఒకదానితో ఒక అణువుతో ఇంకొక అణువు సంబంధము పెట్టుకోవడం లేకపోతే కలుసుకోవడం, దీని గురించి ఆవిడ ఉచ్చరిస్తోంది. సో షల్ వి గో ఫార్వర్డ్. పాతది కవర్ చేయకుండా, ఎందుకంటే పాతది చదివాము, మళ్ళీ ఇంకోసారి కూడా ఎవరైనా వింటే వినుండొచ్చు, కాబట్టి నేను వెనక్కి వెళ్తాలే, కొత్త చాప్టర్లోకి ముందరికి వెళ్తున్నా. ఐ మై ఓకే విత్ ఇట్? Okay, sir. Mamta is not on the call, sir. Maybe some problem. అక్కడే ఆవిడ దగ్గరే వస్తున్నట్టుంది, వీక్నెస్ ఇన్ ది కనెక్షన్ అనేది. ఓకే, ఫైన్. Let us consider the spiritual triad. ఏమిటి స్పిరిచువల్ ట్రయాడ్ అంటే? మనం మామూలుగా మనకి అర్థమయ్యేది ఆధ్యాత్మికతతో కూడిన త్రిభుజము అంటుంది ఆవిడ. అంటే ఆధ్యాత్మికత సూక్ష్మతతో కూడిన త్రిభుజం, ఆ తత్వాన్ని పరిశీలిద్దాము అంటున్నారు ఆయన బెసెంట్ గారు. ది ట్రై ఆటోమిక్ ఆత్మ బుద్ధి మనస్సు. ట్రై అంటే మూడు, ట్రయాడ్ కాబట్టి మూడు. ట్రై ఆటోమిక్ ఆత్మ బుద్ధి మనస్సు. ఆటమ్స్ ఏ పరితలానికి చెందినవి? ఆత్మ పరితలానికి చెందిన అణువులు, అలాగే బుద్ధి పరితలానికి చెందిన అణువులు, అలాగే ఊర్ధ్వ మనస్సుకు చెందిన, ఆ పరితలానికి చెందిన అణువులు. సో లెట్ అస్ కన్సిడర్ ద స్పిరిచువల్ ట్రయాడ్, ద ట్రై ఆటోమిక్. సో మన ముందర భౌతికము కానిది ఆధ్యాత్మికత సూక్ష్మతతో ఉన్న త్రిభుజ తత్వాన్ని పరిశీలిద్దాము. మూడు అణువాత్మకమైన ఆత్మ బుద్ధి మనస్సు, దానినే జీవాత్మ అని కూడా పిలుస్తాము. ఆత్మ బుద్ధి మనస్సు, దానినే జీవాత్మ అని పిలుస్తాము. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడి నుంచి విడిపడుతోంది అంటే పరమాత్మ తత్వములోంచి విడిపడుతోంది జీవాత్మ. కాబట్టి జీవాత్మ అలా వస్తోంది. ఈ జీవాత్మకి మళ్ళీ ఈ జర్నీ అంతా అయిపోయినప్పుడు, ఈ జీవాత్మకు ఉండే జర్నీ, ఆబ్లిగేటరీ జర్నీ అంతా అయిపోయినప్పుడు ఈ జీవాత్మ వెళ్ళి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతుంది. కాబట్టి దిస్ ఇస్ ది జర్నీ, జీవాత్మ ఆత్మబుద్ధి మనస్ అనే మూడు ఆధ్యాత్మిక త్రిభుజముల గురించి చదువుకుందాం అంటున్నారు. దాన్ని జీవాత్మ అని కూడా అంటారు. ద సీడ్ ఆఫ్ కాన్షియస్నెస్. సో చైతన్యం యొక్క విత్తనాలు అక్కడ ఉన్నాయి, అంటే మూలాలు అక్కడ ఉన్నాయని. ద సీడ్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వము లేకపోతే చైతన్యము యొక్క మూలాలు లేకపోతే విత్తులు అక్కడ ఉన్నాయి అని. విత్ ఇన్ విచ్ ద వార్మ్త్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆఫ్ లాగిక్ లైఫ్
within which the warmth of the stream of logic life which surrounds it is causing faint thrillings of responsive life. సో దాంట్లో ఏముంది, ఆ చైతన్యతో కూడిన జీవాత్మలో ఇంకా ఏముంది అంటే భగవంతుని వెచ్చని జీవస్రవంతి ఆ ధార కూడా ఉన్నది. విత్ఇన్ విచ్ ద వార్మ్త్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆఫ్ లోగిక్ లైఫ్, లోగిక్ లోగస్ అంటే భగవంతుడు పరమాత్ముడు. సో ఆ స్ట్రీమ్, ఆ భగవత్ జీవధార కూడా వెచ్చని ధార, ఆ జీవాత్మ ఆ చైతన్యపు మూలాలలో తో కలిసి ఉన్నది, దానిని చుట్టుకుని ఉన్నది, విచ్ సరౌండ్స్ ఇట్, దానిని పరిభ్రమిస్తూ ఉన్నది, లేకపోతే చుట్టుకుని ఉన్నది, దానిలో భాగమై ఉన్నది. ఇట్స్ కాజింగ్, అలా చేరిన తర్వాత అదేం చేస్తుందంటే ఆ లోగిక్ లైఫ్, ఆ భగవంతుని జీవధార ఏమి చేస్తోందంటే ఇట్ ఈస్ కాజింగ్ faint thrillings of responsive life. Leela matranga aspashtanga faint ga utteja puritamaina sanketalu jeevattam jeevattvam pratispandinche vidhanga erpadutunnayi ani cheptunadu. Let us consider the spiritual triad, the triatomic atma buddhi manas, the jeevatma, the seed of consciousness within which the warmth of the stream of logic life which surrounds it is causing faint thrillings of responsive life. Responsive life pratispandistunna jeevatvamunna danto pratispandistunna ee jeevatmalo unna chaitanyam kuda pratispandistu unnadi. So ముందర మనం భౌతికం కానిది ఆధ్యాత్మికత సూక్ష్మతతోనున్న త్రిభుజ తత్వాన్ని పరిశీలిద్దాము. మూడు అణుత్మకమైన ఆత్మబుద్ధి మనస్, అదే జీవాత్మ అన్నాము. మానవుని శరీరంలో పైన మూడు కింద నాలుగు మనం మాట్లాడతాం. కింద నాలుగునేమో పర్సనాలిటీ అంటాం, పై మూడునేమో మనం ఈగో అంటాం, లేదు అప్పర్ ట్రయాడ్ అంటాం, లోయర్ క్వాటినరీ అంటాం. లోయర్ క్వాటినరీ ఎందుకంటే నాలుగు కింద పైన మూడు. ఆ పై మూడు గురించి ఒక రకంగా చెప్పాలంటే ఆ పై మూడు గురించి మేడం గారు ప్రస్తావిస్తున్నారు. మనం ముందర భౌతికం కానిది ఆధ్యాత్మికత సూక్ష్మతతో ఉన్న త్రిభుజ తత్వాన్ని పరిశీలిద్దామని చెప్పి మూడు అణువాత్మకమైన ఆత్మబుద్ధి మనస్సు, ఈ మూడు తో కూడిన అణువాత్మకమైన దానినే జీవాత్మ అని కూడా పిలుస్తాము. ఇది చైతన్యం యొక్క మూలం, చేతనత్వానికి మూలం, అంటే విశ్వ చైతన్యము ఈ జీవాత్మలో కూడా ప్రవేశించి ఉన్నది. చైతన్యం యొక్క విత్తనము, బీజాంకురము, లేకపోతే విత్తనములు అంటున్నాం, అంటే చైతన్యం యొక్క మొదళ్ళు, చైతన్యం యొక్క అంకురాలు అక్కడ ఉన్నాయి అని. ఈ బీజాంకురంలో భగవంతుని వెచ్చని జీవస్రవంతి ధార ఉన్నది అని కూడా చెబుతోంది మేడం. ఈ బీజాంకురాన్ని ఆ జీవస్రవంతి ఆవరించి ఉన్నది, ఆ జీవధార ఆవరించి ఉన్నది. బీజాంకురానికి ఆ జీవస్రవంతి, ఆ బీజాంకురాన్ని ఆ జీవస్రవంతి ఆవరించి ఉన్నది. ఆ బీజాంకురాలకి అంటే ఒక జీవాత్మ కాదు, చాలా జీవాత్మలు ఉన్నాయి అనే ఒక సూచన. ఆ బీజాంకురాలకి లీలామాత్రంగా ఫెయింట్గా అస్పష్టంగా అయితే ఉత్తేజపూరితమైన ప్రతిస్పందించే విధంగా జీవత్వం ఉట్టిపడే విధంగా వాటిలో సంవేదనలు ఏర్పడుతున్నాయి. థ్రిల్లింగ్స్ అంటే ఒక రకంగా సెన్సేషన్ ని థ్రిల్లింగ్ అంటాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతిస్పందన. థ్రిల్లింగ్ అంటే మనం మామూలుగా మాట్లాడి థ్రిల్లింగ్ గా ఉంది అంటాం, అంటే లోపల ఏదో కదులుతోంది అన్నమాట. దీస్ ఆర్ ఇంటర్నల్ థ్రిల్లింగ్స్.
సంవేదనలు ఉన్నాయే, సంవేదనలు అంటే ఈ గగుర్పాటు లాంటివి, లోపల గగుర్పాటు లాంటివి కలుగుతోంది, ఇంటర్నల్ థ్రిల్లింగ్స్ అంతర్గతంగా జరుగుతున్న ఆ జీవాత్మలో ఉన్న గగుర్పాటు లాంటివి మనకి ఎప్పుడప్పుడు ఏదన్నా చూసినప్పుడు ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కలిగే థ్రిల్ లాంటిది జీవాత్మలో కలుగుతోంది అని చెప్పింది ఆవిడ. కాబట్టి దీస్ ఆర్ ఇంటర్నల్ థ్రిల్లింగ్స్, అంతర్గతంగా జరుగుతున్న ఒక గగుర్పాటు లాంటివి. దేనికి సంకేతము? ప్రిపరేటెడ్ టు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, ఇంకా బయట చేయాల్సిన పనులు. అంటే ఆ జీవాత్మ లేకపోతే ఆ అరేంజ్మెంట్ అంతా కూడా బయట చేయాల్సిన బాహ్యంలో చేయాల్సిన కార్యక్రమాలకి తయారీ అవుతున్నాయి, లేకపోతే తయారు ప్రిపరేటరీ అంటే తయారవుతున్నాయి, తయారవడానికి సిద్ధపడుతున్నాయి అలా అనుకోవచ్చు. దీస్ ఆర్ ఇంటర్నల్ థ్రిల్లింగ్స్ ప్రిపరేటరీ టు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్ ఎ టైనీ థ్రెడ్ లైక్ ఎ మైన్యూట్ రూట్లెట్ అపియర్స్ ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ ఏదైతే ప్రిపరేటరీ ఎందో ఎక్స్టర్నల్ యాక్టివిటీస్కి అంటే బయట జరగాల్సిన కార్యక్రమాలకి తయారీ అవ్వడం అనేది చాలా కాలం పట్టింది అని. ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్ ఎన్నాళ్ళు పట్టిందో మనకి టైం సెన్స్ మనకేమి ఇవ్వలేదు, బట్ ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్ ఎ టైనీ థ్రెడ్ లైక్ ఎ మైన్యూట్ రూట్లెట్ అపియర్స్. చాలా చాలా ఈ బయట జరగాల్సిన కార్యక్రమాలకి తయారీ అయిపోయిన తర్వాత ఒక సన్నని ఒక దారం లాంటిది మైన్యూట్ రూట్లెట్ మనకి రూట్స్ కనిపిస్తుంటాయి, ఇంకా చిన్న చిన్న రూట్స్ కింద కనిపిస్తుంటాయి మొక్కను చూసినప్పుడు. మొక్క చిన్న మొక్కని మనం పాతి పెడుతున్నప్పుడు లేకపోతే పాతి పెట్టిన తర్వాత ఇంకో చోట మారుస్తున్నప్పుడు చూస్తే వేర్లు ఉపవేర్లు సన్నని వేర్లు ఇంకా వేర్లు కనిపిస్తుంటాయి. అలాగా మైన్యూట్ రూట్లెట్ రూట్లెట్ ఎపియర్స్ అలాంటిది ఒకటి కనిపిస్తోంది అని చెప్తున్నారు. సో చాలా సమయం ఈ తయారీలో గడిపిన తర్వాత సన్నని అతి చిన్నదిగా ఉన్న దారం పోగు లాంటిది ఒక ఉపవేరు లాంటిది చిన్న ఉపవేరు లాంటిది దర్శనమిస్తోంది ఎపియర్స్ రైట్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది ట్రై అటమిక్ మోలిక్యూల్ అపీరింగ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది ట్రై అటమిక్ మొలిక్యూల్ ఎన్షీతింగ్ కాన్షియస్నెస్. ఎక్కడి నుంచి బయలుదేరింది ఇది? ఆ పైన చెప్పిన ఆత్మబుద్ధి మనస్ అనే త్రిభుజతత్వంలోంచి బయలుదేరింది. ప్రొసీడింగ్ ఫ్రమ్ ది ట్రై అటమిక్ మొలిక్యూల్, మొలిక్యూల్ అంటే అణువుల సముదాయాన్ని, అణువుల గ్రూప్ ని మొలిక్యూల్ అంటాం. ఆటమ్స్ యొక్క సముదాయం. సో రెండు మూడు అణువుల కలయిక లేకపోతే ఎక్కువ అణువుల కలయికలతో ఏర్పడే వాటిని కొన్నిసార్లు కణం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఊరికి డిఫరెన్సియేషన్ కి అణువు కణము మాలిక్యూల్. ప్రొసీడింగ్ ఫ్రమ్ ద ట్రయాటమిక్ మాలిక్యూల్ సో ఈ మూడు తత్వముల యొక్క అణువుల కలయికగా ఏర్పడిన కణములోంచి దానికి ఈ కాన్షియస్నెస్ అంతా చైతన్యం అంతా దాన్ని చుట్టి ఉన్నప్పుడు కవర్ చేసి ఉన్నప్పుడు ఈ మాలిక్యూల్స్కి అంతా ఈ కణానికంతా చైతన్యం ఒక తొడుగులాగా ఏర్పడింది. కాబట్టి అలా ఉన్న ఆ సందర్భంలో ఏ గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్డ్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్, ఏ గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్డ్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్. సో బుద్ధి పరితలము యొక్క పదార్థముతో తయారు చేయబడిన బంగారు రంగు కల ఒక దారము లాంటిది థ్రెడ్ ఆఫ్ లైఫ్ జీవత్వంతో కూడిన ఒక దార లేక దారము. దేంతో కవర్ చేయబడింది? ఇదంతా బుద్ధిక్ మ్యాటర్తో కవర్ చేయబడింది, బుద్ధి పరితలంలో ఉన్న పదార్థముతో కవర్ చేయబడినది. ఎందుకు? ఆత్మకి వెహికల్ లేదు, ఆత్మకి వెహికల్ లేదు కాబట్టి బుద్ధినే వాడుకుంటుంది ఆత్మ. కాబట్టి బుద్ధిక్ మ్యాటర్ నుంచి మొదలెట్టారు. ఇది దిస్ ఇస్ అనదర్ ప్రూఫ్ టు సే ఆత్మిక్ మ్యాటర్ విల్ నాట్ డిసెండ్ డౌన్. ఆత్మకి వెహికల్ లేదు బుద్ధిక్ మ్యాటర్, అందుకని
బుద్ధిక్ మ్యాటర్ తో ఏర్పడిన గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీద్ర ఇన్ బుద్ధిక్ మ్యాటర్ అని చెప్పింది. సో ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్ ఎ టైనీ థ్రెడ్ లైక్ మైన్యూట్ రూట్లెట్ ఎపియర్స్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది ట్రై అటామిక్ మోలిక్యూల్ ఎన్షీథింగ్ కాన్షియస్నెస్. సో ఆ పైన ఏర్పడిన అణువుల సముదాయము దానితో దానిలో భాగమైన చైతన్యము. ఎ గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్. సో ఇట్లా అణువుల కలయికతో ఏర్పడిన ఒక కణము మాలిక్యూల్ అన్నాం, డిఫరెన్సియేషన్ కణం అని పిలుస్తున్నాం. ఈ కణంలో ఈ కణాన్ని చైతన్యం ఆవరించి ఉంది, తొడుగులాగా దానికి ఏర్పడింది. చైతన్యముతో కూడిన పొర ఈ కణమంతా ఆవరించి ఉంది. బంగారు రంగు కలది. నోబడీ ఇస్ ఏబుల్ టు లిజన్. ఇంటర్నల్ థ్రిల్లింగ్స్ గురించి మాట్లాడింది కదా, ఆ జీవాత్మ కిందికి వచ్చిన తర్వాత లోపల గగుర్పాటు పొందుతోంది. ఆ గగుర్పాటు దేనికి సంకేతం అంటే బయట జరగాల్సిన కార్యక్రమాలకు సంకేతము అని చెబుతోంది. బయట జరగాల్సిన కార్యక్రమాలకు సంకేతము అని చెబుతోంది, రైట్? ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్, ఈ ప్రిపరేటరీ టు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అంటే బయట జరగాల్సిన కార్యక్రమాలకు జరగాల్సిన ప్రిపరేషన్ చాలా ఎన్ని ఎన్ని ఎంత సమయం పట్టిందో తెలియదు. ఆఫ్టర్ లాంగ్ ప్రిపరేషన్ చాలా చాలా తయారీలో సమయం గడిపిన తర్వాత ఏ టైనీ థ్రెడ్ లైక్ ఏ మైన్యూట్ రూట్లెట్ ఎపియర్స్. సో ఒక సన్నని చాలా చిన్న ఒక ఉపవేరు లాంటిది చాలా థిన్గా ఉన్నది కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ప్రొసీడింగ్ ఫ్రమ్ ద ట్రై అటామిక్ మాలిక్యూల్ ఎన్షీథింగ్ కాన్షియస్నెస్. ఆ పైన ఉన్న ఆత్మబుద్ధి మనస్ అనే అణువులతో కూడిన మాలిక్యూల్, మాలిక్యూల్ అంటే సముదాయము, అణువులతో కూడిన సముదాయం. ఎన్షీథింగ్ కాన్షియస్నెస్ అంటే దాంట్లో చైతన్యము దాంట్లో భాగమై ఉన్నది. ఆ మాలిక్యూల్ లో చైతన్యం ఉన్నది, లేకపోతే చైతన్యం దాన్ని ఆవరించి ఉన్నది. ఎన్షీథింగ్ అంటే దాన్ని ఆవరించి, ఆ మాలిక్యూల్ ను ఆవరించి ఉన్నది చైతన్యము. తర్వాత ఏ గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్, ఏ గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్. సో ఈ బుద్ధిక్ మ్యాటర్ తో బుద్ధిక్ ఫలితలములో ఉన్న పదార్థముతో తయారు చేయబడిన లేకపోతే ఏర్పడిన జీవధార లేకపోతే జీవ యొక్క ఒక పొర లేకపోతే దారము పొర అనుకోవచ్చు. ఎ గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్. సో ఎందుకు బుద్ధిక్ మ్యాటరు? ఆత్మబుద్ధి మనసు మూడు ఉన్నప్పుడు ఆ మూడు కణము మూడు అణువులు కలిసిన మాలిక్యూల్ కిందికి వచ్చింది కాబట్టి ఆత్మ ప్రత్యేకంగా కిందికి దిగి రాదు, దానికి వెహికల్ లేదు అని అనుకున్నాం. కాబట్టి బుద్ధిక్ మ్యాటర్ మటుకే ఆ మాలిక్యూల్ చుట్టూ కవర్ లాగా ఏర్పడింది. సో బుద్ధిక్ మ్యాటర్ తో ఏర్పడిన కవరు బంగారు రంగు కల ఒక దారము లాంటిది, గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్. సో అలా కనిపిస్తోంది అని. తర్వాత కౌంట్లెస్ సచ్ థ్రెడ్స్ ఎపియర్ ఫ్రమ్ ద కౌంట్లెస్ జీవాత్మాస్. కౌంట్లెస్ సచ్ థ్రెడ్స్ ఎపియర్ ఫ్రమ్ ద కౌంట్లెస్ జీవాత్మాస్. లెక్కలేనన్ని ఇలాంటి దారాలు, లెక్కలేనంటి ఇలాంటి గోల్డెన్ కలర్డ్ థ్రెడ్స్ బంగారు రంగు గల బుద్ధిక్ మ్యాటర్ తో కూడిన జీవధారలు, జీవధారాలు లేకపోతే చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కౌంట్లెస్ జీవాత్మస్ ఉన్నాయిట, లెక్కలేనని జీవాత్మలు ఉన్నాయి. ఎన్ని లెక్కలేని జీవాత్మలు ఉన్నాయో అన్ని ఈ దారాలు కూడా కనిపిస్తున్నాయి. గోల్డెన్ కలర్డ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్ షీత్ ఇన్ బుద్ధిక్ మ్యాటర్ కౌంట్లెస్ సచ్ థ్రెడ్స్ ఎపియర్ ఫ్రమ్ ద కౌంట్లెస్ జీవాత్మాస్. ఈ దారాలని లెక్క పెట్టలేము, ఆ జీవాత్మని లెక్క పెట్టలేము, అన్ని ఉన్నాయి అని చెబుతాను. వేవింగ్ వేగ్లీ ఎట్ ఫస్ట్ ఇన్ ద సెవెన్ గ్రేట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్. వేవింగ్ వేగ్లీ అంటే అవి తేలుతూ ఉన్నాయిట, చాలా అస్పష్టంగా కనిపిస్తున్నాయిట. దేంట్లో?
సెవెన్ గ్రేట్ స్ట్రీమ్స్, మనం సెవెన్ స్ట్రీమ్స్ గురించి చదివాం అంతకు ముందు రెండు మూడు వారాల కింద, అంటే మధ్యవారం మధ్యలో హాలిడే వచ్చింది అనుకోండి, అంతకు ముందు మూడు వారాల కింద సెవెన్ స్ట్రీమ్స్ గురించి చదివాం. ఆ సెవెన్ స్ట్రీమ్స్ లో ఇవి తేల్తూ కనిపిస్తున్నాయి, వేవింగ్ వేగ్లీ ఎట్ ఫస్ట్ ఇన్ ద సెవెన్ గ్రేట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్. సో బంగారు రంగు కలది ఒక జీవధార బుద్ధి పదార్థముతో కూడిన పొర తొలుగుతో కనిపిస్తోంది. ఇలాంటి బంగారు రంగు జీవధారలు లెక్కలేనన్నివి జీవాత్మలకు సంబంధించినవి కనపడుతున్నాయి. ఈ జీవాత్మలు కూడా లెక్కలేనన్నివి ఉన్నాయి. ఏడు జీవస్రవంతులు లేక స్ట్రీమ్స్ గురించి మనం ఇదివరకు చదివాము. ఆ జీవస్రవంతులలో కొంత అస్పష్టతతో వేగ్గా, అంటే అంత క్లియర్ గా కనపట్టల, కొంత అస్పష్టతతో ఓలలాడుతూ కనిపిస్తున్నాయి, తేలుతూ కనిపిస్తున్నాయి. ఇది వేవింగ్ వేగ్లీ ఎట్ ఫస్ట్ ఇన్ ద సెవెన్ గ్రేట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ అండ్ దెన్ బికమింగ్ యాంకర్డ్. అలా కనపడకుండా అస్పష్టతతో ఉన్నవి తర్వాత స్థిరత్వం పొందాయి అండ్ దెన్ బికమింగ్ యాంకర్డ్. యాంకర్డ్ అనే మాట వాడచ్చా, పర్మిషన్ ఇస్తారనుకుంటున్నాను అంటోంది ఆవిడ. బికాస్ యాంకర్డ్ అనేది మనం నార్మల్ గా ఒక షిప్ కి వేసే లంగర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈవిడ ఏముంటుంది, కదులుతున్న వాటికి ఒక స్థిరత్వం ఏర్పడుతోంది. ఆ సెవెన్ స్ట్రీమ్స్ లో ఓలలాడుతున్నవి ఒక స్థిరత్వాన్ని పొందుతున్నాయి, కాబట్టి యాంకర్డ్ అని వాడాను, వాడచ్చా అని అడిగింది అనమాట. దెన్ బికమింగ్ వేవింగ్ వేగ్లీ ఎట్ ఫస్ట్ ఇన్ ద సెవెన్ గ్రేట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ అండ్ దెన్ బికమింగ్ యాంకర్డ్ ద ఎక్స్ప్రెషన్ మే బి పర్మిటెడ్ బై అటాచ్మెంట్ టు ఎ సింగిల్ మాలిక్యూలర్ యూనిట్ ఆన్ ద ఫోర్త్ మెంటల్ సబ్ ప్లేన్. ఎట్లా ఈ స్థిరత్వం వచ్చింది, ఇలా కిందికి వస్తున్న దిగి వస్తున్న జీవధారలో తేలుతున్న ఈ ఈ దారాలకో దారాలతో కూడిన జీవధారల్లో కూడిన అణువులకో, అంటే దెన్ బికమింగ్ యాంకర్డ్ బై అటాచ్మెంట్ టు ఎ సింగిల్ మాలిక్యూలర్ యూనిట్ ఆన్ ద ఫోర్త్ మెంటల్ సబ్ ప్లేన్. మానసిక ఉపపరితలము నాలుగో ఉపరితలంలో ఉన్న అక్కడ ఈ మాలిక్యూల్ లేక విభాగం ఆ సంబంధంతో ఏర్పడిన తర్వాత స్థిరత్వం ఏర్పడింది అని చెబుతోంది. కాబట్టి మూమెంట్ తో ఉన్నది అస్పష్టతగా ఉన్నది మానసిక ఉపరితలం నాలుగో ఉపరితలములో ఒక మాలిక్యూల్ తో సంబంధం పెట్టుకున్నాక స్థిరత్వాన్ని పొందింది. ఇది దిస్ ఇస్ హౌ ది జర్నీ ఆఫ్ ది జీవాత్మ ఫ్రమ్ ఆత్మబుద్ధి మనస్ టు మానసిక్ ప్లేన్ మొదలైంది. ఇప్పుడు మానసిక్ ప్లేన్ లో స్థిరత్వం ఏర్పడింది అది చెబుతోంది. సో దిస్ యాంకరింగ్ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడుతోంది అన్నమాట. దిస్ యాంకరింగ్ లైక్ ద ప్రీవియస్ వన్ టు ద త్రీ హయ్యర్ ఆటమ్స్ దిస్ యాంకరింగ్ లైక్ ద ప్రీవియస్ వన్ టు ద త్రీ హయ్యర్ ఆటమ్స్ ఈ పైన ఆత్మబుద్ధి మనస్సులో కూడా స్థిరత్వం పొంది ఉన్నదే కిందికి దిగుతున్నప్పుడు మళ్ళీ కదలికలకు ఏర్పడి కదలికల వల్ల చేతనత్వం పొంది కిందికి వస్తోంది. చేతనత్వం అంటే చైతన్యంతో కూడినదే కిందికి వస్తోంది. దిస్ యాంకరింగ్ లైక్ ద ప్రీవియస్ వన్ టు ద త్రీ హయ్యర్ ఆటమ్స్ మూడు ఆటమ్స్ పైన ఆత్మబుద్ధి మనస్సు యొక్క మూడు ఆటమ్లతో ఎలా కలిసినప్పుడు స్థిరత్వం పొందిందో అలాంటిది అండ్ లైక్ ద లేటర్ వన్స్ టు ది ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ ఆటమ్స్ మెంటల్ ప్లేన్ లో కాకుండా ఇంకా కిందికి దిగి ఆస్ట్రల్ ప్లేన్ లో కామ పరితలములో స్థూల పరితలములో కూడా ఈ యాంకరింగ్ అనేది జరుగుతుంది. సో ఫిజికల్ ఈ పర్మనెంట్ ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయన్నమాట, ఫిజికల్ ప్లేన్ లో దానికి సంబంధించి ఒకటి ఉంటుంది, ఆస్ట్రల్ ప్లేన్ కి సంబంధించింది ఒకటి ఉంటుంది ప్రతి వారికి. అలాగే మానసిక పరితలంలో మాలిక్యూలే ఉంటుంది, అక్కడ ఆటం కాదు. ఫిజికల్ ఆటం, ఆస్ట్రల్ ఆటం, పర్మనెంట్ ఆటం, మెంటల్ మాలిక్యూల్ ఇది. దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి నోటెడ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఈ బంగారు రంగు జీవధార లెక్కలేనివి, లెక్కలేని జీవాత్మలకు సంబంధించినవి కిందికి దిగుతూ కనపడుతున్నాయి.
ఏడు జీవస్రవంతులు లేక స్ట్రీమ్స్ గురించి మనం ఇదివరకు చదివామే, ఆ జీవస్రవంతులలో కొంత అస్పష్టతతో తేలుతూ ఓలలాడుతూ ఇవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అవి స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నాయి. యాంకర్ అని వాడింది ఆవిడ. కదలిక లేని స్థిరత్వంతో కూడినవై ఉన్నాయి. ఎట్లా ఏర్పడింది ఆ స్థిరత్వం అంటే, మొట్టమొదట మానసిక తలంలో నాలుగవ ఉపపరితలంలో ఉన్న మాలిక్యూల్ లేక విభాగంతో ఆ పైనుంచి దిగి వచ్చినవి సంబంధం పెట్టుకున్నందువల్ల ఆ సంబంధం ఏర్పడిన తర్వాత స్థిరత్వాన్ని పొందాయి. సో దిస్ ఇస్ హౌ ద ఫస్ట్ స్టేజ్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. పైన ఎలా అయితే యాంకరింగ్ పొందిందో అలాగే మానసిక పరితలంలో కూడా యాంకరింగ్ పొందింది. అలాగే ఇంకా కింద కూడా కామ పరితలంలో స్థూల పరితలంలో కూడా యాంకరింగ్ అనేది జరుగుతుంది, స్థిరత్వం పొందడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతోందంటే మానసిక పరితలంలో కొంత డీటెయిల్స్ లోకి వెళ్తోంది. రౌండ్ దిస్ అటాచ్డ్ యూనిట్ ఓకే ఒక సెంటెన్స్ ఎగిరిపోయింది లైక్ ది ప్రీవియస్ అంతే. ఇదంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా పైనుంచి దిగి రావడము, దీని డైరెక్షన్ లేకపోతే ఎక్కడ దేనితో కలవాలి, ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు, హూ ఈస్ డూయింగ్ ఇట్ అంటే ది షైనింగ్ వన్స్ అని చెబుతోంది. ఆల్ దిస్ యాక్షన్ ఈస్ బ్రాట్ అబౌట్ బై ద యాక్షన్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. షైనింగ్ వన్స్ అంటే మనం ఇద్దరు చదివాం, దేవతా స్వరూపులు, దైవ స్వరూపులు. కొన్ని సందర్భాల్లో దాన్ని వారిని ఇంకో పేరుతో పిలుస్తాం, చౌహానులు అని. కాబట్టి లార్డ్స్ అని, లార్డ్స్ షైనింగ్ వన్స్. సో వారి గురించి చెబుతోంది. రౌండ్ దిస్ ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ ఆటమ్స్ ఈస్ బ్రాట్ అబౌట్ బై ది యాక్షన్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. ది యాంకరింగ్ ఈస్ బ్రాట్ అబౌట్ బై ది యాక్షన్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. యాంకరింగ్ తర్వాత డాష్ ఉంది, డాష్ తర్వాత కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ తర్వాత మళ్ళీ ఈజ్ బ్రాట్ అబౌట్ బై ది యాక్షన్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. సో మధ్యలో కలిపి చదివితే దిస్ యాంకరింగ్ లైక్ ద ప్రీవియస్ వన్ టు ద త్రీ హయ్యర్ ఆటమ్స్ అండ్ లైక్ ద లేటర్ వన్స్ టు ద ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ ఆటమ్స్ అక్కడ డాష్ అయిపోయింది. ఈజ్ బ్రాట్ అబౌట్ బై ది యాక్షన్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. సో ఈ ధ్యాని చౌహానులు లేకపోతే దైవీక స్వరూపులు చేసే పని ఇది అని చెప్తున్నారు మేడం. వారి పని దేని? ఆ దేవతా స్వరూపులైన వారి యొక్క సంకల్పము, వారి ఆచరణాత్మక శక్తి వల్ల ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి అని. సరే, రౌండ్ దిస్ అటాచ్డ్ యూనిట్ గ్యాదర్ టెంపరీ అగ్రిగేషన్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్ ఆఫ్ ద సెకండ్ కింగ్డమ్. త్రీ ఎలిమెంటల్ కింగ్డమ్స్ గురించి చదివాం కదా. సో సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ మానసిక పరితలానికి సంబంధించింది. కాబట్టి రౌండ్ దిస్ అటాచ్డ్ యూనిట్ గ్యాదర్ టెంపరీ అగ్రిగేషన్స్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్ ఆఫ్ ద సెకండ్ కింగ్డమ్. సో ఈ విభాగము చుట్టూ ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలికంగా రెండవ ధాతు లేక రెండవ ప్రాథమిక సామ్రాజ్య సారము దగ్గరవుతూ కనిపిస్తోంది. ఇది దగ్గరవుతూ మళ్ళీ దూరం అవుతూ కనిపిస్తోంది అని మళ్ళీ చెబుతోంది నెక్స్ట్ సెంటెన్స్ లో. రౌండ్ దిస్ అటాచ్డ్ యూనిట్ గ్యాదర్ టెంపరీ అగ్రిగేషన్స్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్. ఈ సారము ముద్దల్లాగా ఏర్పడి లేకపోతే ఒక భాగాలుగా ఏర్పడి ఈ యూనిట్ చుట్టూ ఏర్పడుతోంది. కాబట్టి రౌండ్ దిస్ అటాచ్డ్ యూనిట్ దేంతో అటాచ్ అయింది? ఉపపరితలంలో ఉండే నాలుగో ఉపరితలంలో ఉండే మెంటల్ ప్లేన్ తో అటాచ్ అయిపోయిన యూనిట్ తో యూనిట్ కి రెండవ ధాతు సామ్రాజ్యం యొక్క సారము దాని చుట్టూరా ఏర్పడుతోంది. తాత్కాలికమే అవ్వచ్చు, టెంపరీ అగ్రిగేషన్స్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్ అది సెకండ్ కింగ్డమ్ స్కాటరింగ్ అండ్ రీగ్యాదరింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో దగ్గరికి రావడం, ఆ యూనిట్ చుట్టూ ఏర్పడడం, మళ్ళీ విడిపోయి దూరం పోవడం, మళ్ళీ దగ్గరికి రావడం, మళ్ళీ దూరం చూడడం జరుగుతుంది. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ సెకండ్ కింగ్డమ్ ఎలిమెంటల్ సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఒక ఎసెన్స్ సారము ఈ స్థిరత్వం పొందిన మానసిక నాలుగో ఉపరితలములో ఉన్న మాలిక్యూల్ ఉన్న అణువుతో చేరిన ఆ పై మాలిక్యూల్స్ ఆ కిందికి దిగి వచ్చిన ఓలలాడుతూ కిందికి దిగి వచ్చినది స్థిరత్వం పొందింది కదా, దాని చుట్టూరా ఈ రెండవ
సామ్రాజ్యం యొక్క ఎలిమెంటల్ ఎసెన్స్ దాని చుట్టూరా దగ్గరికి వస్తోంది, మళ్ళీ దూరం అవుతోంది, దగ్గరికి వచ్చి ఏర్పడుతోంది, మళ్ళీ దూరం జరిగిపోతుంది, ఇది జరుగుతోంది అని చెప్తాం. సో తాత్కాలికం అవ్వచ్చు, రెండవ ధాతు ప్రాథమిక సారం దగ్గర అవుతూ మళ్ళీ దూరం అవుతూ మళ్ళీ మళ్ళీ ఈ కదలికలు ఈ సంబంధం ఏర్పరుచుకున్న శాశ్వత అణువుని పర్మనెంట్ యాటమ్ అంటాం మధ్యలో ఉంచుకొని పై ప్రక్రియ కొనసాగుతోంది. సో మళ్ళీ మళ్ళీ సాగుతోంది ఎవర్ విత్ ది అటాచ్డ్ యూనిట్ యాజ్ సెంటర్. ఏమిటి దీనికి ఫల్క్రమ్, ఏమిటి మధ్యలో ఏది ఉంటుంది, ఏదైతే శ్రత్వం సంపాదించుకున్న యూనిట్ ఏదైతే ఏర్పడిందో ఆ యూనిట్ మధ్యలో ఉంటుంది, దాని చుట్టూలో సారం ఏర్పడుతుంది, మళ్ళీ దూరం అవుతుంటుంది, సారం ఏర్పడుతుంది, దూరం అవుతూ ఉంటుంది, ఇది జరుగుతోంది, ఈ కదలికలు ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు. సో ఇది ఇమాజిన్ చేసి చాలా శ్రద్ధగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే కానీ మనకి మనసులో కూర్చోదు, కాబట్టి ఇది కేర్ఫుల్గా మెల్లిగా చదవడమే కరెక్ట్. రౌండ్ దిస్ అటాచ్డ్ యూనిట్ గ్యాదర్ టెంపరీ అగ్రిగేషన్స్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్ ఆఫ్ ద సెకండ్ కింగ్డమ్. మనకి సంబంధం లేనిది ఫస్ట్ ఎలిమెంటల్, సెకండ్ ఎలిమెంటల్, థర్డ్ ఎలిమెంటల్ అనుకుంటాం. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ ఫస్ట్ ఆత్మబుద్ధి మనసుతో ఏర్పడిన మాలిక్యూల్ కిందికి దిగి వచ్చినప్పుడు మానసిక పరిసరంలో అది చేరి అక్కడ స్థిరత్వం పొందినప్పుడు దాని చుట్టూరా ఈ సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్ దగ్గరికి చేరి దానిని ప్రభావితం చేస్తోంది అనే మాట చెప్పినాడు. మధ్యలో ఏముంది, ఆ యూనిట్ ఉంది. ఆ యూనిట్ అంటే ఏమిటి, ఆ స్థిరత్వం సంపాదించుకున్న పైనుంచి దిగి వచ్చిన జీవాత్మ యొక్క యూనిట్, అది మానసిక పరిసరంలో స్థిరత్వం ఏర్పరచుకుని అక్కడ ఉన్నది. ద స్టేబుల్ సెంటర్ సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్. దిస్ స్టేబుల్ సెంటర్ సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్. ఈ స్థిరత్వం పొందిన ఈ కేంద్రం ఏదైతే ఉందో, సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్. సో చాలా సంక్లిష్టతతో పొందిన రూపాలు పొందడానికి వీలుగా దిస్ స్టేబుల్ సెంటర్ సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్. మార్పులు చెందుతూ కొత్త కొత్త శరీరాలు ఏర్పడుతూ, ఎప్పుడు ఏర్పడతాయి కొత్త కొత్త, మళ్ళీ పునర్జన్మ వచ్చినప్పుడల్లా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ది స్టేబుల్ సెంటర్ సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్. ఈ సెంటరు అలా పనిచేస్తుంది, ప్రతి మాటు ఈ కొత్త శరీరాలు ఏర్పడము, కొత్త ఫార్మ్స్ ఏర్పడినప్పుడల్లా ఈ సెంటరే పనిచేస్తోంది. దిస్ స్టేబుల్ సెంటర్ సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్. అంతులేని gradually awakened by the vibrations of these forms into faint responses. మెల్లమెల్లగా ఈ స్థిరత్వము పొందిన అనుభాగము కొద్ది కొద్దిగా పైనుంచి వచ్చే సంవేదనల వల్ల మేల్కొంటున్నట్టుగా జీవం పోసుకుంటూ గడుపుతోంది. సో ఈ యూనిట్ కూడా ప్రతిస్పందించే ఒక స్తోమత ఏర్పడింది అని. మేల్కోవడం అంటే అంతే కదా, దానికి కూడా ఒక వచ్చిన రెస్పాన్స్, వచ్చిన సంవేదనకి రెస్పాన్స్ ఇచ్చే ఒక సమర్థత ఏర్పడింది. సో ఈ స్థిరత్వం పొందిన అనుభాగం మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పైనుంచి వచ్చే సంవేదనల నుంచి మేల్కొంటూ జీవం పోసుకుంటూ గడుపుతోంది. రైట్. గ్రాడ్యువలీ అవేకెన్డ్ బై ద వైబ్రేషన్స్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ ఇంటూ ఫెయింట్ రెస్పాన్సెస్ దీస్ అగైన్ థ్రిల్లింగ్ feebly upward to the seed of consciousness. So ee kendral nunchi kuda erpadina kinda erpadina kendra nunchi kuda malli feeble ga malli aspashtatato koodina konni thrilling ante konni samvedanano lagate gagulu paatulano aa seed of consciousness ekkada undi seed of consciousness fine triad lo undi akkadiki pampisthunayi ivi fine seed of consciousness ante aatma buddhi manasu oka kalaikalo jeevaatma undi dantlo ఈ సీడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది అనుకున్నాం కదా, అక్కడికి ఈ యూనిట్, ఈ విడిగా ఏర్పడిన స్థిరత్వం ఏర్పడిన యూనిట్ నుంచి కూడా అతి స్వల్పంగా ఫీబుల్ గా అప్వర్డ్ టు ద సీడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ప్రొడ్యూసింగ్ దేర్ ఇన్ వేగెస్ట్ ఇంటర్నల్ మూవ్మెంట్స్. వేగెస్ట్
మళ్ళీ దాంట్లో అతిలీలా మాత్రంగా చాలా అస్పష్టతతో కూడిన అంతర్గత కదలికలు ఏర్పడుతున్నాయి అని చెబుతోంది. చాలా కష్టమైన పారాగ్రాఫే ఇది, ఇట్స్ నాట్ ఈజీ. సో మేబీ వీల్ హ్యావ్ టు డూ ఇట్ అగైన్ ఇఫ్ నెసెసరీ, బికాస్ పవర్ పర్హాప్స్ ఈస్ నాట్ ఆల్ రైట్, మేబీ ది కనెక్షన్ ఈస్ నాట్ ఆల్ దట్ వెల్. మేబీ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ డూ ఇట్ అగైన్, బట్ ఐ మూవ్ నౌ ఫార్వర్డ్. ది స్టేబుల్ సెంటర్ సర్వింగ్ ఫర్ అన్ ఎండ్లెస్ సక్సెషన్ ఆఫ్ చేంజింగ్ కాంప్లెక్స్ ఫార్మ్స్ ఈస్ గ్రాడ్యువలీ అవేకెన్ బై ది వైబ్రేషన్స్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ ఇన్ టు ఫెయింట్ రెస్పాన్సెస్. సో దీస్ అగైన్ థ్రిల్లింగ్ feebly upwards to the seat of consciousness. Seat of consciousness ekkada undi? Jeevaatmalo undi. Daniki ikkada nunchi kuda ee vidipadina anubhagamu edaithe permanent atom ga tayaravutondo adi dantlo nunchi kuda paiki feeble ga ati feeble ga vaguest thrilling feebly upwards the seat of consciousness. So adi aspashtamaina gagurpaatu lekapothe అవి అక్కడ పైకి వెళుతున్నాయని చెబుతుంది. సో లోపల కదలికలు కూడా వేగెస్ట్ ఇంటర్నల్ మూమెంట్స్ అని చెబుతోంది. వేగెస్ట్ ఇంటర్నల్ మూమెంట్స్ అంటే చాలా అస్పష్టతమైన లీలామాత్రంగా ఉన్న అంతర్గతమైన కదలికలతో ఇవన్నీ జరుగుతున్నాయి అని. ఇట్ కెనాట్ బి సెడ్ దట్ ఈచ్ సెంటర్ హెస్ ఆల్వేస్ రౌండ్ ఇట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ప్రతి ఏర్పడిన సెంటర్కి ఒక ఫామ్ ఉంటుందని మనం అనుకోక్కర్లేదు. It cannot be said, chappalemu, it cannot be said that each center has always round it a form of its own. Ee prati vibhagamu chuttu kuda edaithe undo pratidaniki oka form untundani anukokkaledu. Ante pratidi perhaps it will not become a permanent atom ani. So it cannot be said that each center has always round it a form of its own. For one aggregation of elemental essence may have several or very many of these centers within it. For one aggregation of elemental essence may have several or very many of these centers within it. Again, may have only one or none. So form undachu, ఫామ్ లేకపోవచ్చు, చాలా ఫామ్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ సెంటర్ చుట్టూ లేకపోతే ఏం ఉండకపోవచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ అండర్స్టాండ్. ఇట్ కెనాట్ బి సెడ్ దట్ ఈచ్ సెంటర్ హెస్ ఆల్వేస్ రౌండ్ ఇట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సెమికోలన్ ఉంది, అర్థమైపోయింది. దాని చుట్టూరా ఒక ఫామ్ ఉంటుందని అనుకోక్కర్లేదు, దానికి సొంతమైన ఒక ఫామ్ ఉంటుందని అనుకోక్కర్లేదు. ఫర్ వన్ అగ్రిగేషన్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్ దాని చుట్టూరా కప్పింది, దగ్గరికి వస్తుంది, దూరం అవుతుంది అనుకున్నాం కదా. ఫర్ వన్ అగ్రిగేషన్ ఆఫ్ ఎలిమెంటల్ ఎసెన్స్ దాని దగ్గరికి ఏర్పడినప్పుడు, కలిసినప్పుడు, మే హ్యావ్ సెవెరల్ ఆర్ వెరీ మెనీ ఆఫ్ దీ సెంటర్స్ విత్ ఇన్ ఇట్. కాబట్టి దాంట్లో చిన్న భాగాలుగా, చిన్న చిన్న కేంద్రాలుగా ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ లో చాలా ఉండొచ్చు. మే హ్యావ్ సెవెరల్ ఆర్ వెరీ మెనీ ఆఫ్ దీ సెంటర్స్ విత్ ఇన్ ఇట్. ఆ ఎలిమెంటల్ ఎసెన్స్ లో చాలా కేంద్ర బిందువులు ఉండొచ్చు. ఆర్ అగైన్ మే హ్యావ్ ఓన్లీ వన్. ఇంత ఎలిమెంటల్ ఎసెన్స్ లో ఒకటే ఒక కేంద్ర బిందువు ఉండొచ్చు, ఆర్ నన్, ఏం ఉండకపోవచ్చు. ఇది చెబుతోంది. సో ఇట్స్ ఎ వెరీ టిపికల్ సిచ్యువేషన్. అస్పష్టతతో కూడిన అంతర్గత కదలికలకు తావిస్తోంది పర్మనెంట్ ఆటమ్స్ కి, లేక కదలికలు పర్మనెంట్ ఆటమ్ లో తయారవుతున్నాయి. మనం ఇదమిత్తంగా ప్రతి కేంద్ర విభాగానికి, ప్రతి యూనిట్ కి, ప్రతి సెంటర్ కి ఒక సొంత రూపం ఉంటుందని చెప్పలేము అని అంటున్నారు యానిబెసెంట్. ఒకసారి ఈ ప్రాథమిక ధాతు సారము దగ్గరై కలిసినప్పుడు, మిళితమైనప్పుడు, ఆ సారంలో చాలా కేంద్ర బిందువులు ఉండొచ్చు, లేక ఒకటే కేంద్రంగా ఉండొచ్చు, కేంద్ర బిందువు ఒకటే ఉండొచ్చు, లేక ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. ఆ సారంలో అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ ఎలిమెంటల్స్ లో చాలా కేంద్ర బిందువులు ఏర్పడచ్చు, లేకపోతే ఒకటే కేంద్ర బిందువు ఉండొచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. సారం సారంగానే దగ్గర అవడం కదులుతూ కూడా ఉండొచ్చు. ఊరికే సారం అంతా దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం అవుతూ పో ఉండొచ్చు. అప్పుడు ఏమీ ఏర్పడదు కదా, ఏమీ లేకపోతే. దస్
It cannot be said that each center has always round it a form of its own for one aggregation of elemental essence. Okasari elemental essence a unit chuttura erpadinappudu may have several or very many chala chala ekkuva of these centers within it. Kendra bindulu chala undachu, or again may have only one or none. Thus with inconceivable slowness, these attached units, this mana uhinsaleni mandagatilo idantha jarugutondi. Thus with an inconceivable slowness ante mandagatito jarugutunna ee karyakramamlo, ఊహించలేని మందగతితో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దీస్ అటాచ్డ్ యూనిట్స్ ఏవైతే నాలుగవ ఉపపరితలములో స్థిరత్వం పొందిన ఆ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దే బికమ్ పొసెసర్స్ ఆఫ్ సర్టన్ క్వాలిటీస్ వాటి కొన్ని గుణగణాలు సొంతం చేసుకుంటాయి ఆ యూనిట్స్ దట్ ఈస్ ఎక్వైర్ ద పవర్ ఆఫ్ వైబ్రేటింగ్ ఇన్ సర్టన్ వేస్ ఏమిటా పవర్ ఏమిటా క్వాలిటీ అంటే దానికి ఒక శక్తి వస్తుంది ఒక ప్రత్యేకమైన విధానంలో సంవేదనలు పంపించే ఒక శక్తి అదే క్వాలిటీ అంటుంది దస్ విత్ ఇన్కన్సీవబుల్ స్లోనెస్ దీస్ అటాచ్డ్ యూనిట్స్ బికమ్ పొసెసర్స్ ఆఫ్ సర్టన్ క్వాలిటీస్ సో వీటి కొన్ని గుణగణాలు సంతరించుకుంటాయి చాలా అతి మందమైన వేగంతో ఎంత జరుగుతోంది ఈ అటాచ్డ్ యూనిట్స్ లో ఇవైతే నాలుగవ మానసిక ఉపరితలంలో వచ్చి ఏర్పడి స్థిరత్వం ఏర్పరచుకున్న ఒక యూనిట్ ఏదైతే ఉందో వాటికి ఈ కదలికల వల్ల ఈ సారం వచ్చి దగ్గరికి రావడం దూరం అవడం ఇవన్నీ జరుగుతున్నందువల్ల లేకపోతే ఒక కేంద్ర బిందువు ఉండడమో కేంద్ర బిందువు లేక వాట్ ఎవర్ ఫామ్ ఉండడమో ఫామ్ లేకపోవడం ఇవన్నీ చెప్పింది కదా దానివల్ల ఏమవుతుందంటే ఆ కేంద్ర ఆ యూనిట్ కి ఆ విభాగానికి కొన్ని గుణగణాలు సంతరించుకుంటోంది బికమ్ పొసెసర్స్ ఆఫ్ సర్టన్ క్వాలిటీస్ ఏమిటా క్వాలిటీస్ దట్ ఈస్ ఎక్వైర్ ద పవర్ ఆఫ్ వైబ్రేటింగ్ ఇన్ సర్టన్ వేస్ ఈ యూనిట్ ఏదైతే యూనిట్ ఉందో అది ఒక ప్రత్యేకమైన విధానంలో స్పందించేందుకు స్తోమతను పొందుతోంది శక్తిని పొందుతోంది విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ థింకింగ్ అండ్ విల్ హియర్ ఆఫ్టర్ మేక్ థాట్స్ పాసిబుల్ ఏమిటిది ఆ పవర్ ఏమిటి ఆ వైబ్రేషన్స్ ఏమిటి అంటే మానసిక ఉపరితలంలో జరిగింది కాబట్టి మానసిక నాలుగవ ఉపరితలంలో ఈ కలయిక జరిగింది కాబట్టి విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ థింకింగ్ ఇవన్నీ దేనితో కలిసి ఉంది అంటే ఆలోచన విధానంతో కలిసి ఉన్నది కాబట్టి ఇహనుంచి మన థాట్స్ ఆలోచనలు సంకల్పాలు వస్తున్నాయంటే ఇదే కారణము అని చెబుతోంది Thus, with inconceivable slowness, these attached units become possessors of certain qualities, that is, acquire the power of vibrating in certain ways, which are connected with evita power, that is, acquire the power of vibrating in certain ways. Nirdishtamaina vidhananlo vibrate chesetuga, adi spandinchetattuga, stomatana pondalam. ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి విచ్ ఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ థింకింగ్ ఆలోచన విధానానికి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇహ నుంచి విల్ హియర్ ఆఫ్టర్ మేక్ థాట్స్ పాసిబుల్ కాబట్టి ఆలోచనలకి అవి స్థానాలు అవుతాయి లేకపోతే పాసిబిలిటీ ఉంది ఆలోచనలకి సంకల్పాలకి అని చెబుతాను సో ద షైనింగ్ వన్స్ ఆఫ్ ద సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ work upon them and surrounding them with the elemental essence thrown off from their own bodies. The shining ones of the second elemental kingdom work upon them also. So elemental kingdom ki help cheyadam kosam shining ones akkada unnaru aithe ikkada idantha kuda elemental essence anta kuda ఈ యూనిట్ చుట్టూరా ఏర్పడుతోంది దూరం అవుతోంది దగ్గర అవుతోంది అని చదువుకున్నాం కదా ద షైనింగ్ వన్స్ ఆఫ్ ద సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ వర్క్ అపాన్ దెమ్ ఆల్సో అంటే ఈ యూనిట్స్ మీద కూడా ఈ షైనింగ్ వన్స్ ఈ ధ్యాన చౌహాన్లో లేకపోతే దైవీ తత్వం ఉన్న రూపాలో లేకపోతే దేవతలో వాళ్ళు ఈ యూనిట్స్ మీద కూడా పనిచేస్తాయి
ఇంకా ఏం చేస్తాయి, డైరెక్టింగ్ అపాన్ దెమ్ ద వైబ్రేషన్స్ టు విచ్ దే గ్రాడ్యువలీ బిగిన్ టు రెస్పాండ్. సో కొన్ని మార్గదర్శనాలు ఇస్తూ ఉంటారు. ఆ కదలికలు, ఆ సంవేదనలు కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా ఇవి రెస్పాండ్ అయ్యేట్టు, ఈ యూనిట్స్ కూడా రెస్పాండ్ చేయడానికి వీలుగా స్తోమతను కల్పించేది షైనింగ్ వన్స్ అని. షైనింగ్ వన్స్ ద సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ వర్క్ అపాన్ దెమ్ ఆల్సో డైరెక్టింగ్ అపాన్ దెమ్ ద వైబ్రేషన్స్ టు విచ్ దే గ్రాడ్యువలీ బిగిన్ టు రెస్పాండ్ అండ్ సరౌండింగ్ దెమ్ విత్ ద ఎలిమెంటల్ ఎసెన్స్ థ్రోన్ ఆఫ్ ఫ్రమ్ దేర్ ఓన్ బాడీస్. ఆ యూనిట్ చుట్టూరా ఎలిమెంటల్ ఎసెన్స్ ఏదైతే ఏర్పడిందో వీళ్ళ థ్రోన్ ఆఫ్ ఫ్రమ్ దేర్ ఓన్ బాడీస్, ఆ షైనింగ్ వన్స్ కి అంటుకునున్న వాటికి చేరిన వాటికి సంబంధించిన ఆ ఎలిమెంటల్ ఎసెన్స్ కూడా అవి వదిలేస్తున్నాయి. వదిలేస్తూ ఈ యూనిట్ చుట్టూ తిరుగుతూ వీటిని ప్రభావితం చేస్తూ వీటి యొక్క స్వాభావికత ఏమిటంటే ఈ రెస్పాండ్ చేసే విధానంగా దానికి మార్గదర్శనం ఇస్తూ ఆ దేవతలు ఆ దేవతా స్వరూపాలు పనిచేస్తున్నాయి. షైనింగ్ వన్స్ ద సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ వర్క్ అపాన్ దెమ్ ఆల్సో, దెమ్ అంటే ఆ యూనిట్స్ స్థిరత్వం పొందిన యూనిట్స్, డైరెక్టింగ్ అపాన్ దెమ్ ద వైబ్రేషన్స్ టు విచ్ దే గ్రాడ్యువలీ బిగిన్ టు రెస్పాండ్. డైరెక్టింగ్ అపాన్ దెమ్ ద వైబ్రేషన్స్ టు విచ్ దే గ్రాడ్యువలీ బిగిన్ టు రెస్పాండ్. సో ఈ యూనిట్స్ ఏవైతే గ్రాడ్యువల్ గా స్లోగా రెస్పాండ్ చేయడానికి స్తోమతను పొందుతున్నాయి అంటే ఆ డైరెక్షన్ అంతా కూడా ఈ షైనింగ్ వన్స్ దగ్గర నుంచి వస్తోంది, దేవతా స్వరూపాల దగ్గర నుంచి వస్తోంది. డైరెక్టింగ్ అపాన్ దెమ్ ద వైబ్రేషన్ చూస్ దే గ్రాడ్యువలీ బిగిన్ టు రెస్పాండ్ అండ్ సరౌండింగ్ దెమ్ విత్ ది ఎలిమెంటల్ ఎసెన్స్ థ్రోన్ ఆఫ్ ఫ్రమ్ దేర్ ఓన్ బాడీస్. సో వీళ్ళ శరీరాల మీద ఉన్న ఎలిమెంటల్ ఎసెన్స్ తో ఈ యూనిట్స్ ని కవర్ చేస్తున్నాయి, సరౌండింగ్ దెమ్ చుట్టుముడుతున్నాయి వీళ్ళ మీద ఉన్న ఎలిమెంటల్ ఎసెన్స్. అంతకుముందు ఎలిమెంటల్ ఎసెన్స్ దగ్గరికి వచ్చింది, దూరం వెళ్ళింది అంతా చెప్పింది కదా. ఇప్పుడు షైనింగ్ వన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నందువల్ల వాళ్ళకి ఏర్పడిన ఈ ధాతు ఎసెన్స్ ఏదైతే ఉందో, సారం ఏదైతే ఉందో అది వీటి మీదకి చేర్చడం జరుగుతోంది. మోర్ ఓవర్ ఈచ్ ఆఫ్ ది సెవెన్ టిపికల్ గ్రూప్స్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్ బై ఎ డెలికేట్ వాల్ ఆఫ్ మొనాడిక్ ఎసెన్స్ ఆటమిక్ మ్యాటర్ ఎన్సోల్డ్ బై ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగస్. సో మోర్ ఓవర్ ఈచ్ ఆఫ్ ద సెవెన్ టిపికల్ గ్రూప్స్ సెవెన్ స్ట్రీమ్స్ సెవెన్ టిపికల్ గ్రూప్స్ ఈచ్ ఆఫ్ ద సెవెన్ టిపికల్ గ్రూప్స్ ఈ సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్. సో ఒకదానితో ఒకటి సంబంధము లేకుండా సెవెన్ గ్రూప్స్ లో ఉన్న సెవెన్ యూనిట్స్, అలాగే మోర్ ఓవర్ ఈచ్ ఆఫ్ ద సెవెన్ టిపికల్ గ్రూప్స్ ఈ సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్, ఒకదానితో ఇంకోటి సంబంధం లేకుండా విడిగా ఉండేందుకు వీలుగా డెలికేట్ వాల్ ఆఫ్ మొనాడిక్ ఎసెన్స్ అతి సున్నితమైన మొనాడిక్ ఎసెన్స్. మొనాడిక్ ఎసెన్స్ అంటే భగవత్ సారము, దాంతో ఏర్పడిన ఒక విభజించే ఒక గోడ లాంటిది, డెలికేట్ వాల్, చాలా సున్నితమైన గోడ లాంటిది. దేంతో ఏర్పడింది? మొనాడిక్ ఎసెన్స్ తో ఏర్పడింది. ఏమిటా మొనాడిక్ ఎసెన్స్ అంటే ఆటమిక్ మ్యాటర్ ఎన్సోల్డ్ బై ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగస్, రెండవ భగవదంశ యొక్క జీవధారతో కూడిన ఆటమిక్ మ్యాటర్, ఆటమిక్ మ్యాటర్ తో తయారు చేయబడింది అన్నమాట. సో సెకండ్ లోగస్ యొక్క జీవస్రవంతితో మిళితమై ఉన్న ఆటమిక్ మ్యాటర్ తో ఒక వాల్ ఏర్పాటు చేయబడి ఈ సెవెన్ స్ట్రీమ్స్ లో ఉన్నవి ఒకదానితో ఒకటి అతుక్కోకుండా విడిచేయబడ్డాయి, విడిగా ఉండేందుకు వీలుగా సున్నితమైన గోడ ఏర్పాటు చేయబడింది, నిర్మాణం చేయబడింది. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రూప్ సోల్. ఈ వాల్ ఏమిటి అంటే, ఈ డెలికేట్ వాల్ ఏమిటి అంటే, ఈ అతి సూక్ష్మతరమైన గోడ ఏమిటి అంటే, ద బికమింగ్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రూప్ సోల్. సమూహాత్మలకి, భావికాలంలో ఏర్పడే సమూహాత్మలకి అదే మొదలు, ద బిగినింగ్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రూప్. కాబట్టి ఈ పద్ధతి గురించి కామ
రైట్ ద బిగినింగ్ విత్ ద వాల్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రూప్ సోల్ గ్రూప్ సోల్ యొక్క ఆవికాలంలో ఏర్పడే గ్రూప్ సోల్ సమూహాత్మ యొక్క వాల్ అది అంటూ అంటే విడదీసినప్పుడు ఒకదానికి ఒకదానికి విడదీయడానికి వీలుగా ఆ అటామిక్ మ్యాటర్ సెకండ్ లోగస్ ది బాడీ సెకండ్ లోగస్ తన దగ్గర ఉన్న జీవస్రవంతితో మిళితమై ఉన్న అటామిక్ మ్యాటర్ని వాడి మొనాడిక్ ఎసెన్స్ అంటే అది మొనాడ్ అంటే భగవత్ తత్వము మొనాడిక్ ఎసెన్స్ అంటే భగవత్ సారము ఎవరి భగవత్ సారము రెండవ భగవద్ అంశ భగవత్ సారము ఆ భగవత్ సారంలో అటామిక్ మ్యాటర్ అటామిక్ మ్యాటర్ అంటే అణు అణు పదార్థములతో కూడినది ఒక థిన్ వాల్ ఏర్పాటు చేయబడింది ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ కి సంబంధం లేకుండా సెవెన్ టిపికల్ గ్రూప్స్ ఏర్పడ్డాయి ద బిగినింగ్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రూప్ సోల్ సో అలాగా ఫ్యూచర్ గ్రూప్ సోల్ యొక్క నిర్మాణం యొక్క కావడానికి వీలుగా ఒక విభజన ఏర్పడింది అని చెబుతోంది రైట్ ద హోల్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ ద హోల్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ when the third elemental kingdom has been formed ఇప్పుడు సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ గురించి పాస్ అయ్యాం ఇప్పుడు ఇదే ప్రాసెస్ మళ్ళీ థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ లో కూడా జరుగుతుంది ద హోల్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ ఇన్ ద థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ద టైనీ థ్రెడ్ ఆఫ్ బుద్ధిక్ ఎన్షీత్డ్ లైఫ్ విత్ ఇట్స్ అటాచ్డ్ మెంటల్ యూనిట్ నౌ పుషెస్ అవుట్వర్డ్స్ టు ద డిజైర్ ప్లేన్ అండ్ అటాచెస్ ఇట్సెల్ఫ్ టు ఎ సింగిల్ astral atom adding this to itself as its stable center on the desired plane so ekkada ela aithe manasika upaparitamlo nalugo upaparitamlo sthiratvam sampayinchindo alage third elemental kingdom lo moodava dhatu prathamika elemental kingdom lo ee tiny thread edaithe anukunnamo upaveeru lantidi buddhic matter bangaru rungu galadi buddhic జీవంతో తొడుగు ఏర్పాటు చేసుకున్నది అది మెంటల్ యూనిట్ తో ఆల్రెడీ అటాచ్ ఏర్పడిన దానికి అది కిందికి వస్తూ పుషెస్ అవుట్వర్డ్స్ యాక్చువల్లీ అవుట్వర్డ్స్ అంటే మనం కిందికి వస్తుంది పైగా అన్ని ఒకదాని ఒకదానితో ఒకటి పని వేసుకుని ఉన్నాయి కాబట్టి మనం పుషెస్ అవుట్వర్డ్స్ అంటోంది పుషెస్ అవుట్వర్డ్స్ ది డిజైర్ ప్లేన్ సో కామ పరితలానికి విస్తరిస్తోంది ఈ మానసిక పరితలంలో ఏర్పడిన మాలిక్యూల్ కామ పరితలానికి విస్తరిస్తోంది అవుట్వర్డ్స్ డిజైర్ ప్లేన్ అండ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ఎ సింగిల్ ఆస్ట్రల్ ఆటమ్ అక్కడ ఒక ఆస్ట్రల్ ఆటమ్ తీసుకొని ఆస్ట్రల్ ఆటమ్ తో ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగంగా ఏర్పడడానికి అక్కడ పని మొదలవుతోంది యాడింగ్ దిస్ టు ఇట్ సెల్ఫ్ యాజ్ ఇట్ స్టేబుల్ సెంటర్ on the desire plane so okka unit ala oka astral unit tho sambandham pettukoni stable center sthiratvam pondina oka kendram ga kama paritalamlo erpadutunnayi erpadutundi okkakati erpadutondi oka oka permanent atom astral plane anukunte okati erpadutondi ala anni kindi digostunte anni erpadutunnayi right Around this now gather temporary aggregations of elemental essence of the third kingdom. So, ee stable center edaithe erpadindo desire paritalamlo ikkada em ostundi paina manasika uparitalamlo rendava elemental essence daggariki vachindi ikkada astral plane lo third kingdom elemental essence of the third kingdom moodava ధాతు సామ్రాజ్యం యొక్క సారము దగ్గరికి వస్తోంది కలుస్తోంది రౌండ్ దిస్ నౌ గ్యాదర్ టెంపరీ అగ్రిగేషన్స్ తాత్కాలికమైన కలయికలు ఏర్పడుతున్నాయి ఏమిటి దేంతో థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ యొక్క సారముతో మూడవ ప్రాథమిక ధాతు సామ్రాజ్య సారముతో కూడిన కలయికలు పక్కకు తోసుకొచ్చినా లేకపోతే మనం ఈజీగా అర్థం అవ్వాలంటే పైనుంచి దిగి వస్తుందని ఇమాజిన్ చేయడానికి కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేయడానికి పనికి వస్తుంది కాబట్టి ఆత్మబుద్ధి పరితలంలోంచి కిందికి మానసిక పరితలంలోకి వచ్చింది అక్కడి నుంచి ఆస్ట్రల్ పరితలంలోకి వచ్చింది ఆస్ట్రల్ పరితలంలో ఉన్న ఆ యూనిట్ కి ఆ యూనిట్ చుట్టూరా మూడవ
ప్రాథమిక ధాతు సామ్రాజ్య సారము దాని చుట్టూరా తాత్కాలికంగా అక్కడ కలుస్తోంది, తాత్కాలికంగా కలుస్తోంది. పైన కూడా తాత్కాలికంగానే కలిసింది, ఎందుకంటే కొన్నిసార్లు కలుస్తోంది విడిపోతోంది. కాబట్టి ఇది ఉంటుందా లేకపోతే ఫామ్గా ఏర్పడుతుందా ఏర్పడటం లేదా అనేది కూడా చివరికి చెప్పింది ఆవిడ. కాబట్టి ఇలా తాత్కాలికంగానే ఈ మూడవ ధాతు సామ్రాజ్యం యొక్క సారము కూడా, మూడవ ప్రాథమిక ధాతు సామ్రాజ్యం కూడా సేమ్ అలాగే ఎలా అయితే పైన జరిగిందో కింద కూడా అలాగే జరుగుతోంది. స్కాటరింగ్ అండ్ రీగ్యాదరింగ్ యాజ్ బిఫోర్, దగ్గరికి రావడం దూరం అవడం పైన జరిగినట్టే, మానసిక పరితలో జరిగినట్టే ఈ సారము అక్కడ రెండవ సామ్రాజ్యం యొక్క సారము, ఇక్కడ మూడవ సామ్రాజ్యం యొక్క సారము, దగ్గరికి రావడం దూరం జరగడం జరుగుతోంది. సిమిలర్ రిజల్ట్స్ ఫాలో, పైన ఎలా అయితే ఫలితాలు వచ్చాయో అలాంటి ఫలితాలే కింద కూడా వచ్చాయి. యాజ్ ద కౌంట్లెస్ సక్సెషన్ ఆఫ్ ఫార్మ్స్ ఎన్షీట్స్ దిస్ టేబుల్ సెంటర్ ఎవేకింగ్ టు ది ఎవేకింగ్ ఇట్ టు ద సిమిలర్లీ ఫెయింట్ రెస్పాన్సెస్ which in their turn thrill feebly upwards to the seat of consciousness. So, alanti phalithale vastunnayi, alage lekkaleinanni forms, succession of forms, dani chuttura, ee center chuttura erpadutunnayi, dantlo kadalikalu erpadutunnayi, faint responses, ati sukshmataramaina, lekapothe aspashtatato koodina, pratispandanalu erpadutunnayi. Ekkadiki velutunnayi pratispandanalu? ఈ కామ పరితలంలోంచి కూడా సీట్ ఆఫ్ కాన్షియస్నెస్, పైన ఉన్న సీట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడైతే ఉందో, ఇక్కడైతే మొదలెట్టినప్పుడు జీవాత్మలో ఉందని అనుకున్నామో అక్కడికి ఈ ప్రతిస్పందనలు పంపిస్తున్నాయి. ఈ అణువులను ఈ విడిగా ఏర్పడిన ఇక్కడ కిందకి ఏర్పడిన ఆస్ట్రల్ పర్మనెంట్ యాటమ్స్, ఆస్ట్రల్ అంటే కామ పరితలంలో ఏర్పడిన పర్మనెంట్ యాటమ్స్. గ్యాదరింగ్ అటాచింగ్ అనేది సబ్ హెడింగ్, కాబట్టి అక్కడే ఉన్నాం మనం ఇంకా. ఫెయింట్ రెస్పాన్స్ విచ్ ఇన్ దేర్ టర్న్స్ స్టిల్ ఫీబ్లీ అప్వర్డ్స్ ద సీడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రొడ్యూసింగ్ దేర్ ఇన్ వన్స్ మోర్ వేగెస్ట్ ఇంటర్నల్ మూవ్మెంట్స్. సో దీని ద్వారా తద్వారా మళ్ళీ వేగెస్ట్ ఇంటర్నల్ మూవ్మెంట్స్, అంతర్గతంగా స్పష్టత లేని కదలికలు ఏర్పడుతున్నాయి ఆ యూనిట్ లో. ఆ యూనిట్ లో కిందికి దిగి వచ్చిన మానసిక పరితనంలో ఉండే యూనిట్ లో అస్పష్టతతో కూడిన కదలికలు ఏర్పడుతున్నాయి. ఇట్స్ ఆల్ ఎ బిగ్ ప్రాసెస్, చాలా కష్టంగానే ఉంది అర్థం చేసుకోవడం. దట్ అగైన్ ది అటాచ్డ్ ఆటమ్స్ బికమ్ స్లోలీ పొసెస్డ్ ఆఫ్ సర్టన్ క్వాలిటీస్. పైన ఎలా అయితే క్వాలిటీస్, ఏమి క్వాలిటీస్, థాట్ అనేది ఒక క్వాలిటీగా ఏర్పడింది అక్కడ. ఇక్కడ దస్ అగైన్ దీస్ అటాచ్డ్ ఆటమ్స్ బికమ్ స్లోలీ పొసెస్డ్ ఆఫ్ సర్టన్ క్వాలిటీస్. ఈ కలయిక పొందిన ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, అణువులు ఏవైతే ఉన్నాయో, వీటిలో కొన్ని గుణగణములు చేరుతున్నాయి, గుణగణములు ఏర్పడుతున్నాయి. దట్ ఈస్ ఎక్వైర్ ద పవర్ ఆఫ్ వైబ్రేటింగ్ ఇన్ సర్టన్ వేస్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ సెన్సేషన్. సెన్సేషన్, కాబట్టి ఇది ఏం చేస్తోంది, ఏం పవరు, సంవేదనల ద్వారా నిర్దిష్టమైన విధానంలో దేని కనెక్ట్ అయ్యింది అంటే సెన్సేషన్ కనెక్ట్ అయ్యింది. సెన్సరీ పర్సెప్షన్, మన ఇంద్రియాలకు సంబంధించిన ఏవైతే స్పందనలు ఉంటాయో ఆ సెన్సేషన్ కి కనెక్ట్ అవుతోంది. అండ్ విల్ హియర్ ఆఫ్టర్ మేక్ సెన్సేషన్స్ పాసిబుల్, అక్కడ థాట్స్ పాసిబుల్ అని చెప్పారు మానసిక పరితనంలో, ఇక్కడ సెన్సేషన్స్ పాసిబుల్ అంటున్నారు. కాబట్టి యాస్ట్రల్ బాడీలో ఇప్పుడు ముక్కు చెవులు అవన్నీ కూడా యాస్ట్రల్ బాడీకి కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ద బెస్ట్ వే టు స్టాప్ లిజనింగ్, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ లిజనింగ్ ఈజ్ టు క్లోజ్ యువర్ యాస్ట్రల్ ఇయర్స్. ఫిజికల్ ఇయర్స్ లో మీరు ఎంత సీసం పోసుకున్నా కూడా వినపడేది వినపడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న యాస్ట్రల్ ఇయర్ కనుక క్లోజ్ చేయడం తెలిస్తే నథింగ్ ఈజ్ ఆడిబుల్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సమాధి, రైట్? సో ఈ సెన్సేషన్స్ పాసిబుల్ ఎందుకు చెబుతున్నారు, దాస్ అగైన్ దీస్ అటాచ్డ్ ఆటమ్స్ బికమ్ స్లోలీ పొసెస్డ్ ఆఫ్ సర్టన్ క్వాలిటీస్ దట్ ఈస్ ఎక్వైర్ ద పవర్ ఆఫ్ వైబ్రేటింగ్ ఇన్ సర్టన్ వేస్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ సెన్సేషన్ అండ్ విల్ హియర్ ఆఫ్టర్ మేక్
సెన్సేషన్స్ పాసిబుల్. ఆస్ట్రల్ ప్రపంచంలో ఈ సెన్సేషన్స్, ఈ మనకి సెన్సెస్ ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా మనకి తెలిసే కొన్ని సంవేదనలు, లేకపోతే దాన్ని ఏమంటారు, సెన్సేషన్స్ అంటే కదలికలు, మనసు కదలిక, లేకపోతే ముక్కుకు వచ్చే వాసన చూడడం కదలిక, ఇవన్నీ ఏర్పడతాయి ఇక్కడ అని చెబుతున్నారు. పవర్ ఆఫ్ వైబ్రేటింగ్ ఇన్ సర్టన్ వేస్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ సెన్సేషన్ అండ్ విల్ హియర్ ఆఫ్టర్ మేక్ సెన్సేషన్స్ యాజ్ పాసిబుల్. హియర్ ఆల్సో షైనింగ్ వన్స్ ఫర్ ద థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్స్ కోఆపరేట్ ఇన్ ద వర్క్. ఇక్కడ మూడవ ప్రాథమిక సామ్రాజ్యంలో కూడా ఇక్కడ పనిచేస్తున్న దేవతా స్వరూపాలు ఈ పనిలో అంతా వారు వారి సహకారాన్ని అందజేస్తున్నారు. హియర్ ఆల్సో షైనింగ్ వన్స్ ద థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ కోఆపరేట్ ఇన్ ద వర్క్. ఎవరి వర్క్ ఇది? భగవద్ వర్క్. కాబట్టి వీళ్ళందరూ భగవద్ ఏజెంట్సే కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. యూజింగ్ దేర్ మోర్ హైలీ డెవలప్డ్ పవర్స్ ఆఫ్ వైబ్రేషన్ టు ప్రొడ్యూస్ సింపథెటికలీ ఇన్ దీస్ అన్డెవలప్డ్ ఆటమ్స్ ద పవర్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ యాజ్ బిఫోర్ గివింగ్ దెమ్ ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్. అక్కడ తమ చుట్టూ ఉన్న పదార్థాన్ని ఎలా అయితే ఆ యూనిట్స్కి ఇచ్చాయో, ఇక్కడ కూడా ఈ మూడవ సామ్రాజ్యంలో కూడా తాము ధరించిన రూపాలలో ఉన్నారు మ్యాటర్ని ఈ యూనిట్స్కి ఇస్తున్నాయి. అంతేకాకుండా ఆ వైబ్రేషన్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఈ స్పందనలు ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనే దాంట్లో నిర్దిష్టమైన మార్గదర్శనము చేస్తున్నాయి. హైలీ డెవలప్డ్ వాళ్ళ దగ్గరే ఆ షైనింగ్ వన్స్కి చాలా పవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా హైలీ డెవలప్డ్ అంటే చాలా అత్యున్నత స్థితిలో వారు ఉన్నారు కాబట్టి, ఎలిమెంటల్ కింగ్డమ్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్లే ఈ పని కూడా చేస్తున్నారు. ఎట్లయితే సెకండ్ ఎలిమెంటల్ కింగ్డమ్ కు సంబంధించిన దేవతా స్వరూపాలు అక్కడ హెల్ప్ చేశాయో, ఇక్కడ మూడవ ఎలిమెంటల్ కింగ్డమ్ కు సంబంధించిన దేవతా స్వరూపాలు ఈ పనిలో దోహదపడుతున్నాయి. అంతేకాకుండా ఈ వైబ్రేషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ సింపథెటికలీ ఇన్ దీస్ అన్డెవలప్డ్ ఆటమ్స్, ఈ ఆస్ట్రల్ ఆటమ్స్ ఇంకా పూర్తిగా తయారవలా, ఈ పూర్తిగా తయారవని ఆటమ్స్ లో కూడా తమలో ఎలాంటి పవర్స్ ఉన్నాయో అలాంటి పవర్స్, అలా బిహేవ్ చేసే పవర్స్ వీటిలో ప్రవేశపెడుతున్నారు. ద పవర్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ యాజ్ బిఫోర్ గివింగ్ దెమ్ ఆఫ్ దర్ ఓన్ సబ్స్టెన్స్. అంతకు ముందు ఎలా అయితే వాళ్ళు మ్యాటర్ ఇచ్చారో, వాళ్ళ మీద ఉన్న మ్యాటర్ వీటి మీద చేరేట్టుగా చేశారో, ఇక్కడ కూడా ఆస్ట్రల్ మ్యాటర్ ఏవైతే ఈ దేవతా స్వరూపాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో, వాళ్ళ మీద ఉన్నాయో, అవి ఈ యూనిట్స్ కి అందించారు. ది సెపరేటింగ్ వాల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సెవెన్ గ్రూప్స్ ఎక్వైర్స్ ఎ సెకండ్ లేయర్. ఫస్ట్ పైన ఒక గోడ ఏర్పడింది, సున్నితమైన గోడ ఏర్పడింది, ఏడు విభాగాలని విభజిస్తూ అని చదివాం మనం. ఇక్కడ ఆ గోడ మీద ఇంకో లేయర్ ఏర్పడుతోంది, పక్కన ఇంకో గోడ లాంటిది ఏర్పడుతోంది, సెకండ్ లేయర్ ఏర్పడుతోంది. The separating wall of each of the seven groups acquires a second layer formed of the monadic essence of the desire plane. Bhagavadamsa yokka essence saram kama pratalam sambandhinchindi akkada rendo layer ga erpadutondi. First layer ekkada erpadindi, manasika pratalam lo erpadindi. Oka daniki oka daniki oka oka dharaki inko dharaki division undetuga అతి సున్నితమైన డెలికేట్ వాల్ ఏర్పాటు చేయబడింది. దాని మీద సెకండ్ లేయర్ అంటే రెండవ గోడలాగా, రెండవ ఒక పొరలాగా రెండవది ఏర్పడింది. దేని వల్ల ఏర్పడింది? అక్కడేమో సెకండ్ లోగస్ యొక్క ఎసెన్స్ ద్వారా ఏర్పడింది, ఇక్కడ మొనాడిక్ ఎసెన్స్ ఆఫ్ ద డిజైర్ ప్లేన్, కామ పరితలంలో ఉన్న భగవదంశ యొక్క సారముతో ఏర్పడింది. దాస్ అప్రోచింగ్ ఎ స్టేజ్ నియరర్ టు ది వాల్ ఫర్ ద ఫ్యూచర్ గ్రూప్ సోల్. అలాగే ఈ గ్రూప్ సోల్ సమూహాత్మ ఏర్పడడానికి వీలుగా రెండవ ఒక వాల్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగినది. ఎంతైంది టైము? ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మై వాచ్. ఐ డోంట్ హ్యావ్ ఆపేనా ఇక్కడ? ఎస్ సార్, 11:25 అయితే ఉంది సార్. మై గాడ్, నాకు టైం లేదు, నేను ఊరికే. టఫ్ గా ఉంది, చాలా టఫ్ గా ఉంది. We will have to do it again if somebody has got it. Oh, all right. But then I think it's better to go through this particular paragraph
ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చాలా ప్రశ్న చేస్తుంటారు పర్మనెంట్ ఎలా ఏర్పడతాయి ఎంత క్లియర్ గా, ఎందుకంటే మళ్ళీ 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 చదవాలి నేను 4-5 సార్లు చదివితే కానీ నాకు ఒక రకంగా అర్థం కాల. మానసిక పరిసరంలో ఫస్ట్ ఆటం అంటారు పర్మనెంట్ ఆటం, మెంటల్ సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్ చేశారు, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్. ఈ లొకేషన్ ఎలిమెంటల్ ఎసెన్స్ ఎక్కడ ఉండేది కూడా మనకు తెలుస్తుంది. సెకండ్ ఎలిమెంటల్ మానసికలో, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ ఏమో ఆస్ట్రల్ లో. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి హావ్ అండర్స్టూడ్. డిజైర్ ప్లేన్ లో మనకి కలిగే సంవేదనలు, మనకి కలిగే ఏదైనా చూసినప్పుడు కలిగే సంవేదన, అవన్నీ కూడా ఈ రెండో చోట ఈ డిజైర్ ప్లేన్ లో జరుగుతుంది. మేబీ వీ నీడ్ టు స్టడీ దీస్ అగైన్ సో దట్ మలిచిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఇంకోసారి చదువుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తోంది. రైట్ ఎస్ సార్, రేపు కూడా ఇదే చదువుదాం సార్, ఇదే ఒకసారి రివిజన్ లాగా చేసుకుంటే సార్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ, అండ్ ది బుక్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఈజీ, అండ్ దిస్ పోర్షన్ ఇస్ వెరీ వెరీ టఫ్. ఇప్పుడు ఒక లైన్ చదివి ఒక పారాగ్రాఫ్ చదివి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే తప్ప ఎలా జరుగుతోంది అనేది ఊహించలేం. ఒక ఆర్టిస్టిక్ వే ఆఫ్ ఇమాజినింగ్, క్లోజింగ్ యువర్ ఐస్, హౌ ఇట్ ఈస్ డిసెండింగ్, అవన్నీ ఆలోచించాలంటే ఫస్ట్ త్రిగుణాత్మకమైన దాంతో మొదలెట్టాడు. అక్కడి నుంచి కిందికి వచ్చింది, బుద్ధికి మ్యాటర్తో ఏర్పడింది, ఆత్మిక మ్యాటర్ కిందికి దిగదు కాబట్టి బుద్ధికి మ్యాటర్. అట్లా ఒక్కొక్కటి మనం ఆలోచించుకుంటూ నిర్దిష్టపరుచుకుంటూ లోపల చేర్చుకుంటూ కిందికి దిగితే అర్థం అవుతే అది మళ్ళీ ఎవరికైనా చెప్పడానికి, ఒకవేళ మనమే ఇంకెక్కడన్నా చెప్పాలన్నా లేకపోతే ఎవరన్నా అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఇంత డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలమో లేదో తెలియదు కానీ, బట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. ఇఫ్ సపోజ్ సంబడి ఈజ్ ఆస్కింగ్ యూ హౌ పర్మనెంట్ ఐటమ్స్ ఆర్ ఫార్మ్డ్, హౌ అటాచ్మెంట్ టేక్స్ ప్లేస్, దీస్ ఆర్ ఆల్ ది వేస్. ఓకే రైట్.